హాయ్ హలో, ఎప్పుడూ నన్ను పులిహోర కలుపుతుంటావేంట్రా అనేవాళ్ళండి. ఇప్పుడు అదే నిజమైంది. ఇంకెందుకు లేటు, చూసేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్క్వేర్ లాగ్స్. ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అందులో సాల్ట్ వేసి అలానే ఆయిల్ కూడా యాడ్ చేసేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ యాడ్ చేసి బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1.5 కప్ సేమియాని వేసుకుని కుక్ చేసుకుందాం. చూస్తూ ఉండండి, లేదంటే ముద్ద అయిపోతుంది. నాకైతే ఇంకా పెర్ఫెక్ట్గా కుక్ అవ్వలేదు. చూస్తున్నా, చూసారా, ఈజీగా కట్ అయిపోయిందిగా. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ డ్రైన్ చేసేయండి. అలాగే పొగలు వస్తాయి మరి మళ్ళంటి వాళ్ళకి, అందుకే కూల్ చేయడానికి నార్మల్ వాటర్తో స్నానం చేయించేద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుని ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చి శనగపప్పు యాడ్ చేసుకుందాం. అటు ఇటు తిప్పేసి జీలకర్ర ఆవాలు వేసి వేయిద్దాం. స్పైసీగా ఉండడానికి పచ్చిమిర్చి వేసుకుని సేమ్ తిప్పేయడమే. ఇంకా క్యాష్యూ ఇష్టమైన వాళ్ళు అవి కూడా వేసుకుని ఒక 1 మినిట్ అలా తిప్పుకుంటూ కరివేపాకు వేద్దాం. అది లేకపోతే అలాంటి పులిహోరలో అలానే ఎండుమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా మెయిన్ సేమియాని వేసి కలిపేద్దాం. ఇంకెప్పటి నుంచి కలపడమే, పులిహోర కలపకరా అని మామూలుగా అంటారేంటండి. టేస్ట్ కోసం సాల్ట్ అలాగే లెమన్ పిండుకుని మళ్ళీ కలపడమే. ఎంత బాగా కలిపినాడు కలిపినంత. నేను కూడా ఆ కేటగిరీలో వాడినేనండి. చూసారా, నచ్చిందా? నా కోసం ఒక లైక్, పులిహోర కోసం ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.